ఏంట్రా ఇలా జరిగింది? సాయంత్రానికల్లా శుభవార్తతో తిరిగి వస్తా అన్నావు, అలాంటిది సడన్గా ఇలా? సడన్గా ఏవి రావురా, అన్నీ ఎప్పటి నుంచో ఉంటాయి, సడన్గా బయటపడతాయి అంతే. ఇప్పుడు ఎలా ఉందండి సార్? మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? బీపీ కొంచెం అబ్నార్మల్గా ఉంది, మీరు ఏదో విషయం మీద స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, కొంచెం రిలీఫ్ అవుతారు. ఈయనకి రెస్ట్ కన్నా రిలీఫ్ ఎక్కువ అవసరం. టేక్ కేర్. భార్గవి, తప్పు జరిగిపోయింది అంకుల్. నిజం తెలుసుకోకుండా మాట్లాడి మా మావే తప్పు చేశారు. నిజం తెలిసి మాట్లాడకుండా నేను తప్పు చేశాను. మీ కుటుంబం గురించి తెలిసి కూడా నిర్ణయం తీసుకొని మా నాన్న తప్పు చేశారు. ఆ రోజు మా మావే చెప్పిన ఋషి ఎవరో కాదు అంకుల్, ఇప్పుడు మీ ముందు నిలబడ్డ గౌతమే. లైఫ్ చాలా విచిత్రమైంది అంకుల్. తప్పు చేసే టైంకి మంచి ఎలా ఉంటుందో తెలియనివ్వదు, అది తెలిసే టైంకి చేసిన తప్పు నుంచి మనల్ని బయటికి రానివ్వదు. నేను ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను. అమ్మాయి విషయంలో తప్పు జరిగిందని తెలిసాక కోపాన్ని ఆపుకోలేకపోయాను. మీ విషయంలో తప్పు చేశానని తెలిసాక మీ ముందు తలెత్తుకోలేక నిలబడ్డాను. ఎదిగే పిల్లలకి స్వేచ్ఛనిచ్చే మనం మన పిల్లలు ఎదిగిపోయారన్న విషయం కూడా తల్లిదండ్రులుగా మనం గుర్తించగలగాలి. అయినా పెంపకం ఉంటే పిల్లలకేమీ తెలియకుండా పెంచడం కాదు, వాళ్ళకన్నీ తెలియాలి. అందులో ఏది మంచో ఏది చెడో మనమే తెలియపరచాలి. పిల్లల విషయంలో తప్పు మన పెంపకం అయితే పొరపాటు వాళ్ళ ప్రయాణం. మనం మోస్తున్న పల్లకిలో కూర్చున్నది మన పిల్లలు. వాళ్ళు బాధ పెట్టారని దింపేయగలవా? మనం బాధపడ్డామని వాళ్ళని వదిలేయగలవా? మన జీవితాంతం వరకు వాళ్ళని మోస్తూనే ఉంటాం, పిల్లలు కదా. మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఇంకా కావాల్సింది కన్నీళ్లు కారణాలు కాదు. నాకు ఈ పెళ్ళొద్దునా అన్నా? ఎలాంటి పెళ్ళమ్మా? పెద్దలు కుదిర్చి పిల్లల ఇష్టంతో జరుగుతున్న పెళ్ళ, లేక పిల్లలే ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి చేసుకుంటున్న పెళ్ళ? పెద్దలు చేసే పెళ్లిలో కానీ పెద్దల్ని ఎదిరించి చేసుకునే పెళ్లిలో కానీ పెళ్ళి ఎలా ఉంటుందో ప్రేమ కూడా అలానే ఉంటుంది. కానీ మా పెళ్లిలో అది మాత్రమే ఉండదు.
ఆ రోజు మీరు అడిగారు నన్ను, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు ఎలాంటి భర్త కావాలి అని. అప్పుడు నా మనసులో మాట చెప్పాను, కానీ నేను ఆ రోజు చెప్పిన వ్యక్తి గౌతమ్ అయితే కాదు నాన్నా. పెద్దలకి నచ్చినట్టుగా పిల్లల్ని పెంచుకునే అవకాశం అందరికీ ఉండొచ్చు. పెద్దలకి నచ్చిన విధంగా పిల్లలు పెళ్లి చేసే అదృష్టం కొంతమందికే ఉంటుంది. కానీ మేం చేసిన ఈ పొరపాటు కనీసం మిమ్మల్ని కొంతమందిలో కూడా ఉండనివ్వలేదు. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఒకరికొకరు ఎదురు పడలేకపోయిన మేము ఈరోజు ఒకరితో ఒకరు జీవితాన్ని ఎలా పంచుకోగలమమ్మా? ఇదంతా విన్న తర్వాత కూడా మీరు పెళ్లి చేయాలనుకుంటే చిన్నతనం నుంచి నువ్వు నేను ఒకే ఊర్లో పెరిగాం. నిన్ను తాకిన గాలే నన్ను తాకింది, నువ్వు తాకిన నెలనే నేను తాకాను. మన పరిచయం విచిత్రం, మన ప్రయాణం ఇంకా విచిత్రం. నీకు తెలియని విషయం ఏంటంటే మన పెళ్లి చూపులప్పుడు నేను చూశాను. ఎవరితో అయితే అలాంటి రిలేషన్లో ఉన్నానో తననే పెళ్లి చేసుకోబోతున్నానని టెన్షన్తో పారిపోయాను. తర్వాత మళ్ళీ కలవకూడదు, కనీసం ఎదురుపడకూడదు అనుకున్నాను. కానీ మన మనసులు మనల్ని కలపకపోయినా పరిస్థితులు మనం మళ్ళీ ఎదురుపడేలా చేశాయి. మనం కలిసిన ఈ కొన్ని రోజులే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకునేలా చేశాయి. ప్రేమ అందంతోనూ ఐశ్వర్యంతోనూ పుడుతుందని తెలుసు, కానీ కేరింగ్ వల్ల కన్సోలింగ్ వల్ల పుడుతుందని నా విషయంలోనే తెలుసుకున్నాను. అసలు నీకు నాకున్న సంబంధం ఏంటి? ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? మరి అలాంటప్పుడు నీ స్ట్రగుల్ని నేనెందుకు ఫీల్ అవ్వాలి? ప్రతి క్షణం దాన్ని గుర్తు చేసుకుంటూ నేనెందుకు స్ట్రగుల్ అవ్వాలి? ఈ ఫీలింగ్స్ అన్నిటికీ అర్థం ప్రేమ. ఆ విషయం చెప్తే నన్ను తప్పుగా చూసి దూరం చేస్తావేమో అన్న భయంతో చెప్పలేకపోయాను. కానీ నువ్వు పెళ్లి చూపులకు ఒప్పుకున్నాక అర్థమైంది అది డౌట్ కాదు నిజమని. ఎందుకో తెలుసా? నిన్ను చూసుకోవడానికి వచ్చే పెళ్లి కొడుకు నేను కాదని నీకు తెలుసు కాబట్టి. నువ్వు అక్కడ పెళ్లి చూపులకు ఒప్పుకున్నావంటే ఇక్కడ నన్ను లవ్ చేయట్లేదనే కదా. మరి నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? నన్ను చూస్తే నువ్వు ఎలాగో నచ్చలేదనే చెప్తావు. ఆ మాట విని నా మనసు బాధపడుతుందని తెలిసినా మా నాన్న మాట కాదనకుండా వచ్చినందుకు కనీసం ఆయనైనా సంతోషపడతారని వస్తానన్నాను. నేను పల్లవిని దాటి అనూని చేరడానికి చాలా ప్రయత్నించాను, కానీ చివరికి రిషిగానే మిగిలిపోయాను. అలానే నా మనసులో మాట ఎవరికి చెప్పకుండా ఉండలేను. అను నీతో కలిసి తిరగడానికి పరిచయం సరిపోయిందేమో, కానీ నా ప్రేమను చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పాలనిపించింది, కానీ అప్పుడు ఎలా చెప్పాలో తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నాన్నకు ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్ని తన సోల్మేట్ అయిన నీకు చెప్పుకుంటే కనీసం రిలీఫ్ అయినా దొరుకుతుందని చెప్తున్నాను. ఐ లవ్ యూ అన్ను, ఐ లవ్ యూ అన్ను.
చూద్దాం. నేను ఒకటి అడగనా? ఇప్పుడే కదా అయింది, మళ్ళీనా? అబ్బా అది కాదు. ఆ రోజు కూడా రైల్వే స్టేషన్ లో ఇలాగే పట్టుకోవచ్చు కదా, మొత్తెందుకు పెట్టేసా? అను అను ప్లీజ్, ఇప్పుడు వద్దు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు.